ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేటు పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా. మూసేయాలి మరి. మందా వాళ్ళదా? ఏది నోటుకు వస్తే అది మాట్లాడక ఎదవా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు 12-2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంటా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. ఏమా రైట్ సార్? మనిషి చూడటానికి బఫుల్లో ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. షార్పా కాదు పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గయ్యరా నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా నాకు. అన్నా, అన్న గురించి తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగేశానన్నా. ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా? ముందు ఇల్లేదో చెప్పరా. ఇల్లేనన్నా. ఏంద్రా తాళం వేసింది? అమ్మ తోడన్నా, నాకేం తెలియదన్నా, ఇక్కడే ఎక్కించుకున్నానన్నా. నన్ను వదిలేండి అన్న, బాంబే బారి పోతాడుతున్నావు. ఎవరై మీరు? ఏయ్, ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? ఢిల్లీకి. ఎప్పుడురా వెళ్ళింది? ఇప్పుడే. అందరు కలిసి మారుతి వ్యాన్ లో వెళ్ళారు. నిజమా? అవును, మీరు వచ్చే ముందే వెళ్ళారు. ఏంటా వీడు పారిపోయాడే? దేవుడో, నా కోసం సుమంతో చేసా. అతనాలే ఉండండి, ఓరికి కాసేపు నిద్రపోనీరు. ఇప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతుంటారు. ఏంటండి ఈ టైంలో వచ్చారండి? ఏంటండి ఈ టైంలో వచ్చారండి? పత్రి ఇక్కడ లోపల పడుకున్నాడు. ఈ పిల్లకి బాస్కి లింక్ ఏంటి? వెళ్ళి పడుకో. ఇల్లీగలా? సీఎం రికమెండేషన్ కాబట్టి బతికిపోతున్నాం, వెళ్ళి పడుకుందాం పద. ఏదో నీ పుట్టినరోజు కదా అని కష్టపడి అమ్మ చూడకుండా గోడ దూకి వచ్చాను తెలుసా? సారీ స్వీటార్, థాంక్ యూ. లే లే లే, నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? లేరా లేరా బద్రి రా. ఏ లాకే ఏ ఓ లోపల ఏం వేసుకోలేదే. గురుగారు ఏండోయ్. ఏంట్రా ఇలా అర్ధరాత్రి ఆడాళ్ళు వచ్చి నన్ను లేపడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అంటారు? అరే ఆ విషయం నేను చెప్పలేను కానీ రా, నిన్ను లేపి మర్డర్ చేయడానికి 5 నిమిషాలు చాలరా నాకు. పడగా. ఈవినింగ్ సినిమా కదమే బద్రి. వాడేటర్ కాల్చిడుకోళ్ళు నిద్రపోతున్నాడు, నువ్వేంటి దెయ్యంలాగా? ఏముంది అమ్మాయి నేనేగా, ఇలాంటి చూసి చూనట్టు వదిలేయాలమ్మా, లేకపోతే తన్ను తింటావు. పడకా, ఆశాలేస్తున్నాడు ఆశాలు ఒక్కొక్కడు. అలాగే నువ్వు లోపల బిజీగా ఉంటే మాకేం నిద్ర పెడుతుంది? అరే వాళ్ళిద్దరిది నువ్వనుకున్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ కాదురా. వాళ్ళ నాన్న ఇళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, రేపు మా అప్ప పెళ్లి చేసుకోబోతున్నారు. పొద్దున్నే పార్కులో కలుసుకోవటం, నైట్స్ ఇలా కలుసుకుని మాట్లాడుకోవటం వాళ్ళకి అలవాటు. Thank you.
ఏ పని ఇచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమేం ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటిక చాలండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇందా తీసుకో. ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి గుడి వస్తుంది, అక్కడ పులిహోర పెడతారు వేడి వేడిగా. పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటినీ పెట్టించుకో, ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. అలాగేనండి. ఆ సంచి ఇక్కడ పెట్టుకో, టిఫిన్ గిన్నెలతో మాయమైపోతే. అందుకని వచ్చేసాడు వచ్చేసాడు. తేను శంకర సాంబ సదాశివ. తీసుకో తీసుకో. ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళామంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం, శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా, ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక, అని నీలో కోసం మేం కాడ నేర్చుకోవడం ఏంటా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చిన బిడ్డ డబ్బించింది నువ్వేగా, పద. దట్స్ రైట్, గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5 రోజులు పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా. గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. ఓకే బాయ్, డౌన్ ద లెగ్. తెచ్చలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా? నీకు తెలియట్లేదు రారీ, అమ్మాయి
స్పెషల్ గ్యాంగ్ ఉంటుంది. మొన్న పంజాబ్ లో సేమ్ ఇలాగే జరిగిందట. గురుభజన్ సింగ్ అనే ఒక అతను నీకు మళ్ళీ ఒక అమ్మాయికి హెల్ప్ చేశాట. ఆ అమ్మాయి బెల్ట్ బాంబు తాలూకా తెలిసి పోలీసులు గురుభజన్ సింగ్ వదిలేసి వాడి ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టారట. ఇప్పుడు మేము ముగ్గురం కూడా నీతో తిరుగుతున్నందుకు మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం కాదు. అమ్మాయిలతో గొడవ నీకెందుకురా? మమ్మల్ని చూడు, ఇప్పుడే మీ అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం రోజు చేస్తాం, సాయంత్రం తెచ్చుకున్న వాటి పొద్దున్న రోజు చేస్తాం. ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్, నో సెంటిమెంట్. రే హరి, నువ్వు మందు కొట్టేసి మటన్ తినేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారనుకుంటున్నావు. నీ మేనేజ్మెంట్ అన్ని నందినికి తెలుసురా. నిన్ను బాగా ప్రేమించడం వల్ల క్షమించుండొచ్చు. పైగా నువ్వు రాత్రి అంతా ఒక అమ్మాయితో ఉన్నావు తెలిస్తే నువ్వేమీ చెయ్యకపోయి ఉండొచ్చురా. ఈ విషయం తెలిస్తే నందినే కాదు, ప్రేమించిన ఏ అమ్మాయి క్షమించదు. రే, నందిని నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసురా. ఈ విషయమే కనుక తెలిస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నందిని చచ్చిపోతుంది. నీ ఇష్టం. రే, మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగా సలహాలు ఇస్తున్నారు కదా, నిజంగానే మీకు నాకు హెల్ప్ చేయాలంటే మీరు ఎవరైనా చిత్రం ఇంట్లో పెట్టుకుంటారా? మిస్ మారుతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ, ఆ షేర్స్ నమ్మేయండి. ఏంటి, 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొరల హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి, ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలేంక చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో, ఎవరు చూస్తే అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే షూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుద్దిరా? ఎంతో కాదండి, 4 crores అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు, నేను హాయిగా అమెరికా వెళ్ళచ్చు. హలో మఫత్లాల్, 2 crores డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 crores డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 rupees నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఓకే, సీ యు అగైన్, థ్యాంక్ యూ. ఎలా హ్యా? అయ్యి బాబాయ్, ఏది ఇది? ఇదిగో సుధా. రాగ సుధా. పోనేదిలే. ఏంటి? కూడా ఉంటాయి ఈ మాట చెప్పవు. ఈ మధ్యన బొత్తుకమా ఇంకా అసలు చూస్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే, 26 kgs ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది, తెగరాసేసావు? యా. ఏంటి, నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా? ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటుందిరా, నువ్వు వంచేదేంటి తొక్క. ఒరే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాలుగడినయ్యురా. సుధా, అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటుంది ఏమోరా, ప్రపంచంలో ఉన్న అందరు లవ్ స్టోరీలు కావాలి దానికి, నా వ్యాపారం తప్ప. ఈడు బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు, కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, ఇన్పిచ్చట్లా. హలో, నా పేరు రా. భవానీ, నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న, 4th class నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడో సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి.
మగ చెప్పేనా? పాయింట్ కి రావే. అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ చేత ఎవరు ఫోన్ చేస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. ఏంటల్లుడు, ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? An apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలా కాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్ దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలా కాస్తారు? కరెక్టే, దురదం ఉంది కదా అని గోళి పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా? నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయన ఎవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడ్డం అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనపడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెళ్ళలో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టు ఉంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రే వీడితో జాగ్రత్త, వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రే ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు. రే నిన్ను చంపుతాను. రోయ్ అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకు ఎందుకురా, వంట బాగా చేయిపో. థ్యాంక్స్. దేనికిరా, ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వండి వడ్డించి నన్ను చంపేసుకోరా, పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను గానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రే నాతో రారా, వంటగా చూపిస్తాను రా. అంత కోపంగా ఏరభద్రయ్య నడుస్తూనే ఉన్నాగా. ఏంటి, నా పేరు ఏరభద్రయ్య కాదు, రామభద్రయ్య సరికెత్తులు. ఓహో కోపంతో సిరుబుర్లు ఆడుతుంటాను, ఏరభద్రయ్య అనుకున్నాలే. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా, ఎలా పడుతుందా? నీ వాటి వండి నా సర్వీస్ చాలా మంది చూశాను. నేను ఇదే జైల్లో ఇదే గోడల మధ్య 20 సంవత్సరాలు చూస్తున్నాను తెలుసా? బాగుంది, అయితే నీకు యావత్ చేసి చేసేసారన్నమాట. మనలో మన మాట ఏం చేసావేటి? నోరు మీరా, నోరు మీ చూడు, ఆ వస్తున్నానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ దండం పెట్టు. అడిగి దండాలు ఎట్టించుకోవడం ఇప్పుడే చూసాం. దండాలండి ఓకే, నేను సల్లెమ్మ 21. ఎస్ సార్. ఏమంటున్నాడు మీ దేవుడు? ఏటా నీ సంగతనం చూసుకోమన్నాడు, అవసరమైతే దొక్క తీర్చమన్నాడు. ఈ మాత్రం దానికి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఆడవచ్చుగా. తదలవా తదా నడవమంటుంటే నడుతున్నా. అటు కాదు ఇటయా, ఇటు పదా పదా చెప్తుంటే అటు పోవాలి. పదా అటు కాదు ఎందుకు పదా? ఓర్ని ఇక్కడ అన్నం పెడుతున్నారా? బయట వాళ్ళకంటే మీరేనా? వాళ్ళు అన్నం పొందని తెలియని వాళ్ళని లోపలికి పెడుతుంటే మీరు అన్నం కూడా పెడుతున్నారు. అట్లా కూర్చో, నీ కంచం పట్టు రారా. ఇటుగా భద్రయా,
మనకి ఇక్కడ మంచి పలుకుబడి ఉన్నట్టుంది, కొంచెం ఆకాయ పచ్చడి ఎత్తిస్తాయి. ఆకాయ పచ్చడి కావాలా? కోడి మాంసం వద్దు, కోడి మాంసం ఎత్తిస్తే వద్దు.